హలో అండి, అందరికి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. శుక్రవారం కాదు, శ్రావణ మాసం శుభాకాంక్షలు. నేను మీ అనన్ని. సో ఈ రోజు మనం ఎన్ని ఐటమ్స్ చేసాం కదా? అవును. నీకు దీంట్లో బాగా నచ్చింది ఏంటి? దొండకాయ నచ్చేసిందా? సో అందరికి నమస్కారం అండి. ఈ రోజు మా బ్లాగ్ లో మేము శ్రావణ మాసం కదా, శ్రావణ మాసం కాబట్టి మేము చాలా చాలా అంటే శ్రావణ మాసంలో స్టార్ట్ అయినప్పుడు తెలుగు భోజనం అంటే 4-5 రకాలతో భోజనాలు చేసుకొని అందరం కలిసి తింటాం అన్నమాట. సో ఆ బ్లాగ్ ఈరోజు చేసాము. సో యోదా దీనికి ఇప్పుడు చేసిన ఐటమ్స్లో నీకు ఏ ఐటమ్స్ నచ్చింది నిజం చెప్తాను? పప్పు. పప్పు యో ఫేవరెట్? పప్పు ఇవే కదా. క్యూట్గా ఉన్నాం అంటే ఊరు నుంచి వచ్చాక కొంచెం ఫేస్ అంటే కొంచెం కలర్ కాదు, కలర్ వచ్చింది. కలర్తో సంబంధం లేదు, కలర్ అన్న మాట మాట్లాడదు. ఏ కలర్ అయినా సరే ఫేస్లో కలర్ ఉంటుంది. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి బ్లాగ్ చూసిన మీ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. గుర్తుంది అది కూడా ఎంత డార్క్ గా పడిందో. మళ్ళీ పోయింది, చాలా బాగుంది. స్కై బ్లూ బాగుంటుంది కదండి అది. యోధా అంత ఎత్తేవానా నువ్వు? ఇది మరి కొంచెం ఎక్కువైంది కదండి అండి. ఎక్కువేం కాలేదు. అబ్బాబా పొట్టిగైందంట, పొట్టిగైంది. మనం కరెక్ట్ చెప్తుంది, అబద్ధం చెప్పదు. అబ్బాబా అబద్ధం చెప్తే అని అవ్వదు కదా. నన్ను కరేపాకు కట్టాలు కట్టాలు. టమాటో కట్ చేస్తున్నారా డాడీ? తాతయ్య ఏం చేస్తున్నారు? ఇప్పుడు పండగలు వస్తాయి కదా, శ్రావణ మాసం పండగలు, అప్పుడు మీరు ఏం చేసేవాళ్ళు? ఏం చేస్తారు? చిన్నప్పుడు ఎలా ఆడుకునే వాళ్ళు? ఏం ఆటలు? కబడ్డీ. తర్వాత గుడి ఉంటే ఆ గుడి కాడ పోయి దాన్ని పెట్టుకోవటం. ఇంకా ఆటలు పండగ అప్పుడు ఏం చేసేవాళ్ళు? పండగ అందరు పెద్దవాళ్ళు అందరు పోతుంటే గుడి కాడ పోయేది, దండం పెట్టేది, కొబ్బరికాయ కొట్టి. కొత్త బట్టలు వేసుకుంటారా? కొత్త బట్టలు కొత్త బట్టల మా నాన్న కొట్టించేది. నాన్న కొత్త బట్టలు అసలు పండగ వచ్చిందంటే కథ. కొత్త బట్టలేనా? కొత్త బట్టలే. తాతయ్య పేరు పోలీస్ భద్రయ్యనా? అవును. అవునా? పోలీస్ భద్రయ్య. పోలీస్ భద్రయ్య. డాడీ పోలీస్ నేమా? ఓహో. మీకు ఏ కూర అంటే ఇష్టం? పండగలప్పుడు ఏం చేసుకుంటారు? వంట ఏం చేసేది? తోచింది చేసేది. పండ్లు గిళ్ళు అంటే చింతపలకాయలు, బత్తాయిలు, అదే ఏదో కొనుక్కునేది. చింతపలకాయలు ఎక్కువ తినేది నాన్న నేను. అవునా? చెట్టు కాడ పోయి తీసుకొని విడుచుకొని వచ్చేది. ఇష్టమా? అప్పుడు ఎవరు లేరుగా ఎక్కువ, చెట్ల కాడ పోయి కొసుకొచ్చుకునేది. ఓకే. హలో అండి, అందరికి నమస్కారం. ఈరోజు అమ్మా శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదండి. శ్రావణ మాసం స్టార్ట్ అయినప్పుడు 4-5 వెజిటేరియన్స్తో
మంచి ఆంధ్ర భోజనం ఈరోజు మేము చేయాలనుకుంటున్నాము. అంటే 4-5 ఐటమ్స్ అన్నిటితో, సాంబారు, పప్పు, కూర, ఫ్రై అండ్ అలాగే పెరుగు, అలాంటి అన్ని ఆల్ ఐటమ్స్ కొన్ని చేయాలి, తినాలి, భోజనం చేయాలనుకున్నాము. సో ఈరోజు భాగంగా ఇంకోటి కూరగాయలు అన్నీ తెచ్చుకున్నాము. సొరకాయ, వంకాయ, టమాటా చేస్తున్నా, సొరకాయ చేస్తున్నా అండ్ అలాగే బచ్చల కూరను, కలంకాయల పప్పు చాలా బాగుంటుంది. కలంకాయలు మీరు కలంకాయలు అంటారు ఏమంటారు వాటి నాకు తెలియదు, మేమైతే కలంకాయలు అంటాం. కలంకాయలు పప్పు చేద్దాం అనుకుంటున్నాము. సో ఇంకా స్టార్ట్ చేస్తాను. కానీ ఈ వీడియో తినేది మాత్రమే దీంట్లో ఉంటుందండి, వంట వీడియోస్ ఇవన్నీ మళ్ళీ చాలా పెద్ద వీడియో అవుతుంది కదా. సో అందుకని ఇవన్నీ నేను చందు గారి వంటలో చేస్తున్నాను. సో ఆంధ్ర భోజనం అని, ఫుల్ ఆంధ్ర మీల్స్ అని, ఆంధ్ర మీల్స్ అయినా మా తెలంగాణ మీల్స్ అయినా అందరి మీల్స్ అయినా మన ట్రెడిషన్ మీల్స్ అనుకున్నాను. సో ఇవన్నీ నేను చేయబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ శ్రావణ మాసం వచ్చింది కదా, మీకు అందరికీ బాగా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. ముందుగా ఇవి పని చేసుకోవాలి, కట్ చేసుకోవాలి. పాపం మావిడ ఇల్లంతా క్లీన్ చేయడం అంతా చేసింది. మళ్ళీ మీ ఆవిడ ఏం చేస్తుంది, మీ ఆవిడ వంట చేయదా, మీరేం జాబ్ చేస్తారు? ఐఎమ్ ఏ యూట్యూబర్, ఐఎమ్ ఏ రైటర్. రైటర్ అంటే ఏ సినిమాలకి రాశారు, డాన్స్ సినిమాలో లిరిక్స్ రైట్ రాశాను, లిరిక్స్ రాశాను అండ్ అలాగే కొన్ని స్కిట్లు రాసుకుంటాను, పిల్లలకి రాస్తాను, స్కిట్ రాస్తాను. ఐఎమ్ యూట్యూబర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. డాడీ వంటలు, చందు గారి వంటలు. మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మమ్మీ యోగాకి జడేస్తుంది. మమ్మీ నాకు కూడా యోగా లాంటి జడ వేయచ్చు, కానీ నాకు వేరే వేసే యోగాకి వేడేస్తున్నా. ఎందుకంటే నువ్వు కొంచెం ఫ్రాక్ వేస్తున్నావు, కొంచెం ట్రెడిషనల్, కొంచెం ఫ్యాషన్ ఫ్రాక్ వేసుకున్నాం, దేనికి సూట్ అయితే దానికి వేస్తున్నాను. ఓకే, ఏం జడేస్తుందో చూద్దాం. ఎల్లిపాయ జడేస్తున్నాయో దానికి నాకు ఎల్లిపాయ జడ అంటే తెలియదు. చాలా జాగ్రత్తగా చిక్కు తీసేయాలన్నారు, కొంచెం ఎక్కడైనా అమ్మటే చిక్కు అయిపోతుంది. అంటే చిన్న అనడానికి ఈజీగా వస్తుంది, అసలు ఏ స్టేట్స్ అయినా ఏమన్నా. ఇప్పుడు నేను ఒకే ఒక నిమిషం జస్ట్ తీసి ఇంకా హెయిర్స్టైల్ వేస్తున్నాను. ఇట్లా అన్నానుకో చిక్కే ఉంది, ఇంకా లాంగ్ హెయిర్ కదా. నేను పెట్టుకోబోతున్నాను, అలాంటివి కూడా పెట్టింది అమ్మ బ్లూ కలర్. ఇప్పుడు నాకు అమ్మ ఇది పెట్టింది అయిపోయింది పై చెడ. ముందు బాగుంటుంది, ముందు ఇష్టం నాకు. ముందు ఒకసారి ఇలా చూస్తే అయిపోతుంది. కూర్చుంటే ఇంకా వచ్చింది, కూర్చుంటే ఇంకా వచ్చింది. హాయ్ అండి. హాయ్. అయిపోయింది ఎల్లిపాయ జడ. ఎల్లిపాయ జడ పసక్ అల్లుతుంది అమ్మ.
అవ్వాలి కదా, టైట్ అవ్వాలా లూజ్ కానీ మరీ టైట్ అయితే యోదా మరీ అంత టైట్కి ఇష్టం ఉండదు కదా యోదా, టైట్గా పెట్టుకుంటా. చిన్న హెయిర్కి అయితే ఈజీగా చాలా కష్టం. అయిపోయింది వెళ్ళి పాయిజాడా. అయిపోయింది కదా మమ్మీ, ఓకే ఒకసారి చూపియదా. సూపర్ ఉంది. సూపర్ సూపర్ సూపర్. సో ఈరోజు వ్లాగ్లో మేము శ్రావణ మాసం కదండి, సో అందరం కలిసి భోజనం చేసే ముందు మేము చేసుకున్న ఐటమ్స్ ఒకసారి మీకు చూపించబోతున్నాను. దొండకాయ ఫ్రై అండ్ అలాగే పప్పు, బచ్చలి కూర అండ్ అలాగే కలంకాయల పప్పు, సాంబారు, ముద్దపప్పు, ఆవకాయ, పులిహోర, అప్పడం, గోంగూర, వంకాయ టమాటా. సో ఈ ఐటమ్స్ అన్నీ చేయటం జరిగింది. ఈ ఐటమ్స్ అన్నీ నేను చంద్రుగారి వంటల్లోకి పెట్టానండి పూర్తి వీడియో, ఎందుకంటే దీంట్లో ఓన్లీ బ్లాగ్ చేస్తున్నాను కదా. సో అక్కడికి పూర్తి వీడియో చూడండి, కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ కూడా పెడతానండి. సో ఫ్యామిలీ అంతా కూర్చొని తినేస్తున్నాం, టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ శ్రావణ మాసం మీ అందరికీ బాగా కలిసి రావాలని, మీ ఫ్యామిలీ అంతా బాగుండాలని, మీరు అనుకునేది నెరవేరాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. ఆ అమ్మవారి దేవుని ఎప్పుడు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే జీసస్ నమ్ముకునే వాళ్ళకి కానీ, అల్లాని నమ్ముకునే వాళ్ళకి కానీ, వాళ్ళ యొక్క దేవుని ఎవరైతే నమ్ముకుంటున్నారో వాళ్ళ యొక్క దేవుని ప్రకారమే వాళ్ళకంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవి నా తెలుగు వంటలు. ఈ వంటలు మీకు నచ్చితే మళ్ళీ మళ్ళీ నేను చందుగారి వంటల్లో తమిళ్ స్పెషల్ అండ్ మలయాళీ స్పెషల్స్ అన్నీ కూడా పెట్టడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. నాన్నగారు ఆల్రెడీ తినేశారు, అనంత్ బాబు వెయిటింగ్, మా మిస్సెస్, సో అన్నీ పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం భోజనం చేద్దాం. సో దీంట్లో ప్రైవేట్ లైఫ్ని మేము పర్సనల్గా పెట్టేది ఏం లేదండి, జస్ట్ మేము ఎలా ఉండవా చూపిస్తున్నాము. దీనివల్ల మా ఆనందాన్ని మీకు షేర్ చేసుకుంటున్నాము అంతే. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఇప్పుడు టేస్ట్ చూస్తాం. ఇందులో స్వీట్ మిస్ అయింది కదండి. ఓ స్వీట్ అనేది మేము ఆల్రెడీ పొద్దున్న తినేసాం పాయసం, అందుకే అయిపోయింది, పెట్టలేదు.
పులిహోర ఆల్వేస్ సూపర్. ఇప్పుడు లాస్ట్ తింటే ఫస్ట్ మీకు పెట్టేసి ఈ ముదపప్పు పచ్చడి ఎలాగో టేస్ట్ తెలుస్తుంది. పులుపు సరిపోయిందమ్మా? అన్నీ సరిపోయాయి. బాగుందా పులిపి సరిపోయిందా? అమ్మీ పెడితే సగం బయటకు వచ్చేస్తా. బాగుందా? నెక్స్ట్ దొండకాయ ఫ్రై చేసి ఇది వాళ్ళు ఒకరు చూస్తే సర్లే, వాళ్ళు ఎక్కువ లాంగ్ అయిపోయింది అనుకుంటారు. నీ ఫేవరెట్ కదా. సో మమ్మీకి పెట్టలేదు, మమ్మీ మళ్ళీ పెడతాను. ఇంకొకటేముంది, గోంగూర చెట్టు. ఎలా ఉంది? బాగుంది, సూపర్ ఉంది గోంగూర చట్నీ. థ్యాంక్ యూ. అవును, ఒక్క నిమిషం. ఇప్పుడు వంకాయ టమాటా చాలా బాగుంటది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పుడే కనుక మా వీడియోస్ చూస్తున్నారంటే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మీ అందరికి శ్రావణ మాసం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, నమస్తే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ జనా.